ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని సంగమ, ఈ సాయంకాల సమయములో దేవుడు మనకిచ్చిన ఈ ప్రశస్తమైనటువంటి సమయాన్ని ఆయన వాక్యము ధ్యానించి దేవునిలో బలపరచబడి దీవించబడటానికి ఈ సమయాన్ని దేవునికి మనము అప్పగించుకుందాం. మీరందరూ సిద్ధముగా ఉన్నారా? ఈ దినము దేవుడు మనకివ్వబోయే ధ్యానాంశము ఏమై ఉన్నదో దేవుని వాక్యములో నుంచి నేను మీకు తెలియజేస్తాను. ఈరోజు నేను మీకు ఇచ్చేటువంటి ధ్యానాంశము, ఆర్ యు సీకింగ్ గాడ్? దేవునిని మీరు వెదుకుతూ ఉన్నారా? వాట్ ఆర్ ద బ్లెస్సింగ్స్ వెన్ వీ సీక్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క సన్నిధిని మనం వెదికినప్పుడు ఎలాంటి ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం? దేవునిని మనము వెదకేటప్పుడు వచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏంటి? ఈరోజు దేవుని వాక్యంలో నుంచి మనము నేర్చుకోబోతూ ఉన్నాం. మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాన్ని మనం చూస్తే దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది, వెన్ యు సీక్ గాడ్ యు విల్ ఫైండ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. దేవుని నువ్వు ఎప్పుడైతే వెదుకుతావో ఆయన నీకు దొరుకును అనేటువంటి మాటను దేవుడు మనకు సెలవిస్తున్నాడు. నిజమే కదా? ఆయనను వెదకడానికి ప్రస్తుతము మన విశ్వాస జీవితంలో దేవుని వెదకేటువంటి సమయము మనకు లేనదనే చెప్పాలి. ప్రియమైన దేవుని సంగమ, ఆయనను వెదకడానికి నీ జీవితంలో నా జీవితంలో మనకు అనేకమైనటువంటి పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తున్న మన జీవితాల్లో ఆయనను వెదకటానికి మనము ఆయనకు సమయాన్ని ఇవ్వలేని వారిగా ఉంటున్నాం. ఆయన సన్నిధిలో పట్టుదల కలిగి ప్రార్థించే వారిగా మనం ఉండలేకపోతున్నాం. ఆయన సన్నిధిని మరి బలముతో ప్రార్థించేటువంటి ఆసక్తితో ప్రభు సన్నిధిని వెదకేటువంటి జీవితము మనలో లేదనే చెప్పాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుని వాక్యంలోనికి మనం వెళ్ళి చూస్తే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఇశ్రాయేలీయుల జీవితాన్ని మనం చూస్తే దేవుడు వారికి ఎన్నో అద్భుతాలు గుండా వారిని నడిపించాడు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని తీసుకురావటానికి, వాగ్దాన దేశంలోనికి వారిని తీసుకురావడానికి దేవుడు అనేక గొప్ప కార్యాలు వారి కండ ముందు జరిగించాడు. మరి ఆకాశము నుండి మన్నాను కురిపించాడు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు, మరి పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు నిలిచాడు. అలాంటి అద్భుతాల గుండా వెళ్ళినటువంటి ఇశ్రాయేలీయులు దేవుని పూర్ణ మనస్సుతో వెదకారా? ఆయనను పట్ల మరి వారు ఆసక్తి కలిగి జీవించారా? ఆయనను ఎందు విశ్వాసముతో ముందుకు సాగిపోయారా అని చూస్తే ఇశ్రాయేలీయులు దేవుని యొక్క ప్రేమను మర్చిపోయారు, దేవుని వెదకటము వారు మరచిపోయినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకే దేవుడు సెలవిచ్చాడు వారికి, నా పేరు పెట్టబడిన నా జనులారా, మీరు నన్ను పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయముతో మీరు నన్ను వెదకిన ఎడలా నేను మీకు ఆకాశవాకిండ్లను విప్పి అనేక ఆశీర్వాదాలు ఇచ్చి మీ దేశం నేను స్వస్థపరుస్తానని ప్రభు సెలవిచ్చాడు. నిజమే కదా? ప్రియమైన వారలారా, ఈరోజు మన జీవితాల్లో మన కుటుంబంలో దేవుని మనము వెదకుతూ ఉన్నామా? మన జీవితంలో ఆయనను వెదకటానికి ఆయనకు నీకు మధ్య ఎలాంటి బంధకములు ఉన్నాయి? ఈరోజు ఆయనను నువ్వు వెదకటానికి నీకు ఉండే అడ్డంకులు ఏంటో మరి ఈరోజు నువ్వు దేవుని వాక్యం వినుట ద్వారా మన జీవితాల్ని దేవునికి మనము సమర్పించుకోవలసి ఉంది. సో దేవుని వాక్యంలోనికి మనం వెళ్ళి చూస్తే భక్తుడైనటువంటి దావీదు తన జీవితంలో ఒక చక్కటి మాటను సెలవిస్తున్నాడు. ఏమిటంటే, యెహోవాను వెదకువారు వారి హృదయమందు సంతోషిస్తారని దేవుని వాక్యం చెప్తూ ఉంది. భక్తుడైన దావీదు చెప్తున్నటువంటి మాట 14వ కీర్తన 2వ వచనాన్ని మనం చూస్తే, వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. ఎంత చక్కటి మాట! వివేకము కలిగి దేవుని మరి ఆసక్తితో వెదకేవారు ఉన్నారో అని దేవుడు మనలను పరిశీలిస్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నిజమే కదా? ఈరోజు ఆయన మనలను పరిశీలిస్తున్నప్పుడు ఆయన నువ్వు వెదకేటువంటి ఆ సంఖ్యలో ఆయన పట్ల ఆసక్తితో పూర్ణ హృదయముతో నీ కుటుంబముతో దేవుని వెదకటంలో నీవు ఉన్నావా? ఒక్కసారి మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి. సో ఈరోజు దేవుని వెదకేటువంటి కొంతమంది వ్యక్తుల జీవితాల్లో ఎలాంటి ఆశీర్వాదాలు వారు పొందుకున్నారు, ఎలాగున వారు దేవుని వెదకారో దేవుని వాక్యంలో నుంచి ఈరోజు నేను మీకు తెలియజేయాలని సంతోషిస్తున్నాను. మొట్టమొదటి వ్యక్తి
దేవుని వెదకినటువంటి ఆ వ్యక్తి ఎవరో దేవుని వాక్యములో నుంచి నేను మీకు తెలియజేస్తాను. లూకా సువార్త 18వ అధ్యాయము 25 నుంచి 43 వచనాలు. లూకా సువార్త 18వ అధ్యాయము 25 నుంచి 43 వచనాలు. ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఆ వ్యక్తి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వ్యక్తి ఏమీ కాదు, కానీ త్రోవ ప్రక్కన కూర్చుని భిక్షము అడుగుతున్నటువంటి ఒక గ్రుడ్డివాడిగా దేవుని వాక్యంలో లిఖించబడి ఉంది. చూసారా, ఈ గ్రుడ్డివాడు ఎలాగున దేవుని వెదకాడు, ఏ విధంగా వెదకాడు, ఎలాంటి ఆసక్తితో అతను వెదకాడు, ఎందుకని అతను వెదకాడు, మనము దేవుని వాక్యంలో నుంచి మనము చూడవచ్చు. మరి ఈ గ్రుడ్డి భిక్షకుడు ఆ ఎరుకో పట్టణము గుండా యేసుక్రీస్తు వారు ప్రయాణము చేస్తున్నారనేటువంటి సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఈ గ్రుడ్డివాడు తన జీవితంలో ఆ శబ్దాన్ని విని, మరి ఆ యొక్క మరి ప్రజలు అనేకులు వెళుతున్నారనేటువంటి శబ్దాన్ని విన్నప్పుడు, ఈరోజు నాకు గొప్ప మరి ఆశీర్వాదము వస్తుందని తలంచుకున్నటువంటి ఆ వ్యక్తి, ఈ శబ్దము ఎవరు ఎవరు ఈ మార్గము గుండా వెళుతున్నారని అక్కడ కొంతమందిని అడిగినప్పుడు, యేసుక్రీస్తు వారు ఈ మార్గము గుండా వెళుతున్నారని సెలవిచ్చినప్పుడు, ఆ యొక్క గ్రుడ్డివాణి యొక్క స్పందన, ఆ గ్రుడ్డివాణి యొక్క హృదయంలో ఉన్న వాంఛను మనము చూస్తే, ఎంత గొప్ప వాంఛ అతను కలిగి ఉన్నాడో చూస్తే, దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా అని కేకలు వేయటం ప్రారంభించాడు. ప్రియమైన వార్లారా, మరి ఈ గ్రుడ్డి భిక్షకుడు ఎవరు చెప్పారు ఇతనికి దావీదు కుమారుడని, మెస్సయా అని ఎవరు చెప్పారు? ఈ గ్రుడ్డివాడు దేవుని లేఖనాలయందు తను మరి తన హృదయములో దాచిపెట్టుకున్నాడు. ఆయన యొక్క లేఖనాలను గుర్తిరిగినటువంటి వానిగా ఈ గ్రుడ్డివాడు జీవించాడు. కాబట్టి యేసు తన మార్గము గుండా వెళుతున్నాడనే విషయాన్ని వినగానే ఆ విషయము వెంటనే తన హృదయములో, యేసును నేను ఏ విధంగా కూడా దాటి వెళ్ళిపోకూడదు నా ప్రభువునని, యేసు నన్ను కరుణించయా నన్ను రక్షించయా అని చెప్పి మరి కేకలు వేస్తూ ఆ ప్రభువుని పిలిచినట్లుగా దేవుని వాక్యములో చూసిన. ప్రియమైన వార్లారా, దేవుని పూర్ణ హృదయముతో నువ్వు వెదకినప్పుడు, తప్పనిసరిగా నా జీవితంలో ఆయన నన్ను స్వస్థపరుస్తాడు అని నువ్వు వెదకినట్లయితే, దేవుడు నీ జీవితంలో ఆ కార్యమును ఆయన చేస్తాడు. ఈ గ్రుడ్డి భిక్షకుడు యేసు యందు విశ్వాసం ఉంచి మెస్సయాని తెలుసుకుని దావీదు కుమారుడు దావీదు వంశమునకు చెందినవాడనేది గుర్తెరిగిన వాడై యేసును దాటిపోకుండా కేకలు వేస్తూ మరి పిలిచినప్పుడు, యేసు అతని దగ్గరికి రావటము, యేసు తన విశ్వాసము చూసి తనని మరి కన్ను దృష్టిని తనకి ఇచ్చినట్లుగా తన కన్నులు తెరచినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఆ గ్రుడ్డి భిక్షకుని యొక్క ఆశ, ఆ గ్రుడ్డి భిక్షకుని యొక్క కోరిక ఏమైందో తెలుసా? ఏ విధంగా తను యేసును వెదకాడో తెలుసా? పూర్ణ మనస్సుతో లేఖనాలను నమ్మి మెస్సయాని గుర్తించి ప్రభువుని వెదకినప్పుడు దేవుడు తన కనుదృష్టిని తనకి ఇచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కనుదృష్టి పొందినటువంటి ఆ గ్రుడ్డి భిక్షకుడు యేసును వెంబడిస్తూ సంతోషముతో ఆ ప్రభువుతో వెళ్ళినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇది మన జీవితంలో మనం కలిగి ఉండాలి. ప్రియమైన వార్లారా, ఈరోజు దేవుని నువ్వు ఏ విధంగా వెదుకుతూ ఉన్నావు? చాలాసార్లు ఆయనను వెదకటం అంటే కేవలము ఆశీర్వాదాల కోసమే ఆయనను మనం వెతుకుతాం. ఆయనను వెతకటము కేవలము దీవించబడాలని ఆయనను వెతుకుతాం. ఒక ఉద్యోగము కొరకు మాత్రమే మనము వెతుకుతాం. ఒక గొప్ప ఆశ్చర్యకారం జరగాలనే మనం వెతుకుతాం మన జీవితంలో. అయితే వాటన్నిటితో పాటు నీకు ఉండవలసింది ఏమిటంటే, ఆయన యందు విశ్వాసం ఉంచటము, ఆయన లేఖనాలయందు నమ్మిక ఉంచటము, ఆయనను ఆసక్తితో నువ్వు వెతికితే దేవుడు నీ జీవితంలో ఎలాంటి పరిస్థితినైనా ఆయన నీకు అనుగ్రహించగలడు. ఆయన నీ జీవితాన్ని ఎలాంటి పరిస్థితినైనా ఆయన మార్చగలడు. సో మొట్టమొదటిగా గ్రుడ్డి భిక్షకుడు మరి లేఖనాలయందు దృష్టి ఉంచి నమ్మికతో వెదకాడు. మరి సంతోషముతో తను దీవించబడి ముందుకు ప్రయాణం చేశాడు. అందుకే భక్తుడిని దావీదు సెలవిచ్చాడు, యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషిస్తారు. ఈరోజు సంతోషం మన జీవితంలో లేకుండా, మన కుటుంబాలలో భార్య భర్తల మధ్య సంతోషం లేని పరిస్థితులు, కుటుంబములలో ఐక్యత లేని పరిస్థితులు ఎందుకో తెలుసా? నీవు దేవుని వెదకుటలో ఎక్కడో నువ్వు ఆగిపోయావు. నీ జీవితంలో ఆయన యందు విశ్వాసం ఉంచుటలో, ఆయన వాక్యముని యందు నమ్మిక ఉంచుటలో నువ్వు ఎక్కడో మరి వెనుతిరిగిపోయావు. కాబట్టే ఈరోజు నీ కుటుంబంలో శాంతి లేక, సంతోషం లేక, సమాధానం లేకుండా ఉన్నావు. సో ఈరోజు గ్రుడ్డి భిక్షకుడు తన జీవితంలో
దేవుని వెదకి సంతోషముతో కనుదృష్టితో ఆయనను వెంబడించి వెళ్ళాడు. ఇక రెండవ వ్యక్తి ఎవరో దేవుని వాక్యంలో నుంచి నేను మీకు తెలియజేస్తాను. దేవుని వాక్యములో మనం చూస్తే లూకా సువార్త 19:1-10 మనము చూద్దాం. లూకా సువార్త 19:1-10 ఇక్కడ కూడా మనకు ఒక వ్యక్తి కనిపిస్తున్నారు. ఎవరో తెలుసా? జక్కయ్య అనేటువంటి ఒక మరి సుంకపు గుత్తదారుడు ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు. ఈ జక్కయ్య తన జీవితంలో ఒక పాపిగా తను ప్రజల చేత ముద్ర వేయబడ్డాడు, పిలువబడ్డాడు ఒక పాపి అని. కానీ జక్కయ్య తన జీవితంలో నీకు వెళ్ళి చూస్తే ఒక దినాన యేసుక్రీస్తు వారు ఎరుకో పట్టణంలోనికి వచ్చినట్లుగా ఆ సమాచారాన్ని తెలుసుకున్న జక్కయ్య తన హృదయంలో గొప్ప కోరిక ఆసక్తిని కలిగి ఉన్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఎంత గొప్ప విషయం! ఒక పాపి అయినటువంటి జక్కయ్య, యేసు ఎవరో ఆయన నేను చూడాలి, ఆయనతో నేను మాట్లాడాలనేటువంటి గొప్ప కోరిక తన హృదయంలో కలిగి ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో కోరిక మాత్రమే కలిగి ఉండటం కాదు, కానీ జక్కయ్య యేసును చూడటానికి మరి పరుగు పరుగున వెళ్ళి ఒక మేడి చెట్టు ఎక్కి యేసును చూస్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎంత గొప్ప ఆసక్తి! నీవు ఆయనను వెదకాలి అంటే నీ జీవితంలో మరి కేవలము కోరిక మాత్రమే కలిగి ఉండటం కాదు, కానీ నీ జీవితంలో మరి క్రియలతో కూడినటువంటి విశ్వాసము నీలో ఉండాలి. జక్కయ్య మరి ఎంత గొప్ప ఆసక్తిని తను కలిగి ఉన్నాడంటే యేసును చూడటానికి ఒక చెట్టు ఎక్కి ఆ యేసును చూస్తున్నట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. మరి ఈ సమాచారం అంతా ఎవరు తెలుసుకున్నారో తెలుసా? యేసు ప్రభువారు మరి జక్కయ్యలో ఉన్న ఆ హృదయములో ఉన్న ఆసక్తిని ప్రభువు తెలుసుకున్నట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. నిజమే కదా, మన జీవితములలో మరి నీ హృదయములో ఉన్న ఆసక్తిని ప్రభు చూస్తాడు, నీ హృదయములో ఉన్న కోరికను ప్రభు గుర్తెరుగుతాడు. చాలాసార్లు మనుషులకు మన హృదయములో ఉన్నది మనుషులు గుర్తెరగలేరు, కానీ నీ దేవుడు నీ హృదయములో ఉన్న ప్రతి కోరిక ఆయన మరి తెలుసుకునేటువంటి గొప్ప దేవుడు. ఇక్కడ చూడండి, ఒక పాపిగా ముద్ర వేయబడినటువంటి చక్కయ్య జీవితంలో ఉన్న కోరికను యేసు ప్రభువారు తెలుసుకొని ఆ మేడి చెట్టు పైన ఉన్నటువంటి జక్కయ్య దగ్గరకు వచ్చి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంటిలో ఉండవలసి ఉన్నది అని యేసు ప్రభువారే పేరు పెట్టి జక్కయ్యను పిలిచినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియమైన వారలారా, చూసారా? ఆయనను నువ్వు వెదకితే సంతోషముతో, ఆయనను నువ్వు ఆసక్తితో కానీ వెదకినట్లయితే దేవుడు నీ జీవితంలో తప్పనిసరిగా ఆయన నీకు దొరుకుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జక్కయ్య చూడండి, ఆసక్తితో ప్రభువును చూడాలని కోరిక కలిగినప్పుడు జక్కయ్య దగ్గరికి యేసు ప్రభువారే వచ్చి పిలిచి, నీవు నేను నీ ఇంటిలో ఉంటాను ఈరోజు అని చెప్పినప్పుడు ఆ పాపి అయిన ఆ జక్కయ్య త్వరగా దిగి యేసును తన ఇంటిలోనికి చేర్చుకున్నాడు. ఆ రాత్రి తన జీవితంలో ఒక గొప్ప మార్పును జక్కయ్య చూశాడు. తన పాపములన్నిటినీ ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు. తన హృదయములో సంతోషము ఆనందము దేవుడు తనకు అనుగ్రహించాడు. నేడే నీ ఇంటిలో రక్షణ వచ్చి ఉన్నదని యేసు ప్రభువారు జక్కయ్యతో చెప్పారు. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా పాపి అయిన జక్కయ్య ఇంటిలో యేసు ప్రభువారు ఎందుకు బస చేశారని అందరూ మరి తన గురించి ఆలోచన చేశారు. కానీ యేసు ప్రభువారు మాత్రము ఆ జక్కయ్య హృదయములో ఉన్న కోరికను బట్టి ప్రభు ఆ ఇంటికి వెళ్ళి ఆయనతో మరి బస చేసినప్పుడు జక్కయ్య జీవితము మార్చివేయబడటము, జక్కయ్య యేసును తన హృదయములో చేర్చుకునగా సంతోషము ఆనందము తన హృదయములోనికి వచ్చింది. ప్రియమైన వారలారా, కాబట్టి ఆయనను నువ్వు వెదకితే నీ హృదయములో తప్పనిసరిగా నీ పాపములు క్షమించబడి ప్రభు నీ హృదయములో శాంతి సమాధానాన్ని ఆయన నీకు అనుగ్రహిస్తాడు. అలాగనే ఒక మంచి సాక్షిగా దేవుడు నీ జీవితాన్ని మార్చుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూద్దాం ఇంకా యేసును వెదకినటువంటి మరొక వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేయాలని సంతోషిస్తున్నాను. ఆమె యొక్క పేరు దేవుని వాక్యములు మనకు వ్రాయబడలేదు, కానీ మరి ఆమె యొక్క జీవితాన్ని మనం చూస్తే ఆమె మరి రక్తస్రావపు రోగము కలిగినటువంటి స్త్రీగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. 12 సంవత్సరములు రక్తస్రావముతో భయంకరమైనటువంటి దుస్థితిలో చేతిలో ఉన్న ధనమంతటిని పోగొట్టుకుని మరి వ్యయపరిచి ఖర్చు చేసి చివరకు ఏమీ లేని స్థితిలోనికి వెళ్ళిపోయిన ఒక స్త్రీ జీవితాన్ని మనం చూడవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె యొక్క జీవితము ఎంత దుర్భరమైన పరిస్థితి అంటే ఆమెకు స్నేహితులు లేరు, బంధువులు దూరమయ్యారు, భర్త దూరమయ్యారు, కుటుంబము దూరమైంది,
కష్ట పరిస్థితిలో చేతిలో ఏమీ లేని స్థితిలో 12 సంవత్సరములు రోగముతో మరి బాధపడుతూ నీరసించినటువంటి ఈ రక్తస్రావపు రోగము కలిగిన స్త్రీ యేసును గురించి ఒక దినాన్ని తెలుసుకుంది. యేసు ప్రభు యొక్క కార్యాలను గురించి తెలుసుకుంది. యేసు చేసే అద్భుతాలను గురించి విన్నది. ప్రభు చేసే ఆశ్చర్య కార్యాలను గురించి తెలుసుకొనగానే తన హృదయములో గొప్ప ఆసక్తి కలిగింది. ఆ యేసును నేను ఏ విధంగానైనా కలవాలి, ఆ యేసుతో నేను మాట్లాడాలి, ఆ యేసును నేను చూడాలి, ఆ యేసు దగ్గరకు నేను వెళ్ళాలని ఒక కోరిక తన హృదయంలో కలిగింది. ఇది మన జీవితంలో ఉండాలి ప్రియమైన వారలారా. ఈరోజు పొగట్టల కొరకు మరి ఆశీర్వాదాల కొరకు మాత్రమే నువ్వు వెదుగుతున్నావేమో ప్రభువుని. దీవించబడాలి, అందరికన్నా హెచ్చించబడాలని ఒకవేళ నువ్వు కేవలము భౌతికమైన ఆశీర్వాదాల కోసమే నువ్వు దేవుని వెదుకుతున్నావేమో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నీ హృదయములో దేవుని పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో ఆ ప్రభు యొక్క ప్రేమను ఆ ప్రభు యొక్క గొప్పతనాన్ని ఆయన యొక్క పరిశుద్ధతను వెదకినట్లయితే నీ జీవితంలో గొప్ప కార్యాలను నువ్వు చూస్తావు. ఆయన నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను మార్చుతాడు. చూడండి, ఈ స్త్రీ యేసును గురించి తెలుసుకోనగానే తన జీవితంలో మరి యేసు వద్దకు తను ప్రయాణం సిద్ధపరచుకుంది. యేసు ఎక్కడ ఉంటాడో అక్కడికాయన ఆమె ప్రయాణం చేసింది. ఆమె మరి ఏమాత్రమో చింతించుతూ కూర్చునలేదు, కానీ ఆమె ఏమాత్రమో బలహీనపడుతూ ఉండిపోలేదు, కానీ యేసు వద్దకు ప్రయాణాన్ని సిద్ధపరచుకుంది. యేసు వద్దకు వెళ్ళగానే యేసు వద్ద అనేకులు ఉండుట చూచి వెనుకకు తిరిగి వెళ్ళిపోలేదు, కానీ ఆయన వస్త్రపు చెంగు ముట్టితే నేను స్వస్థత పొందుకుంటానని ప్రభు యొక్క వస్త్రాన్ని ముట్టుకుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా వెదికిందో చూసారా? ఆమెకు కావలసినటువంటి ఆ స్వస్థత కొరకు ఆమె మరి ఎంత కష్టమైనా సరే, మరి ఆమెలో మరి ఎలాంటి మరి బలము శక్తి లేకపోయినా సరే యేసును వెతుకుంటూ వచ్చింది. స్వస్థత పొందుకొని సమాధానం కలిగినటువంటి స్త్రీగా, అనేకుల ముందు సాక్ష్యం ఇచ్చిన స్త్రీగా ఆమె దేవుని గ్రంథములో మన కొరకు వ్రాయబడింది. ప్రియమైన వారలారా, కాబట్టి ఈరోజు ఆయనను నీవు ఏ విధంగా వెతుకుతూ ఉన్నావు? నీవు ఆయనను వెదకితే ఆయన నీ జీవితంలో దొరుకుతాననేటువంటి ఆ గొప్ప సత్యాన్ని నువ్వు నమ్ముతూ ఉన్నావా? ఈరోజు బైబిల్ గ్రంథంలో మరొక స్త్రీ మనకు కనిపిస్తుంది. మరి ఆమె యొక్క చేతిలో 10 వెండి నాణెములు ఉన్నట్లుగా దేవుని వాక్యం మనకు తెలియజేసింది. ఆ వాక్య భాగాన్ని నేను మీకు చూపిస్తాను. చూడండి, లూకాసువార్త 18:8-10 చూడండి. లూకాసువార్త 18:8-10 ఆమె యొక్క జీవితంలో ఆమె చేతిలో ఉన్న 10 వెండి నాణెముల్లో 1 వెండి నాణెము 1 దినాన ఆమె పోగొట్టుకుంది. ఆమె పోగొట్టుకున్న ఆ 1 వెండి నాణెము కోసము ఆమె 9 వెండి నాణెములను ప్రక్కన పెట్టి ఆ 1 నాణెము కొరకు ఆ రాత్రంతా తన మరి ఇంటిని ఊచి సిద్ధం చేసి ఆ నాణెము దొరికేటంత వరకు కూడా ఆమె వెదకినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇది మన జీవితంలో మనం కలిగి ఉండాలి. వెదకే వరకు ప్రభువుని నువ్వు వెదకే వరకు దొరికే వరకు నువ్వు ప్రభువుని వెదకే జీవితం నీలో ఉండాలి. చాలాసార్లు ప్రార్థిస్తాం ప్రభు దగ్గర, మరి కార్యము జరగలేదని మనము నిరుత్సాహపడి వెనుకకు వెళ్ళిపోతాం. మన జీవితంలో అద్భుతము జరగలేదే నా జీవితంలో అని వెనుకంజ వేసేవారుగా దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేసేవారుగా ఉంటాం. ఈరోజు చూడండి, ఈమె 9 వెండి నాణములు తనకు ఉన్న 1 వెండి నాణము కోసము ప్రభువుని మరి ఆ 1 వెండి నాణము కోసము ఆ రాత్రంతా కష్టపడి ఓర్పుతో సహనముతో తన ఇంటిని శుభ్రపరచి దొరికేంత వరకు వెతికినప్పుడు చివరిగా ఆ 1 వెండి నాణము దొరికినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చూసారా, దొరికిన తర్వాత ఆమె సంతోషముతో ఆనందించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి నీ జీవితంలో దేవుడిని నువ్వు వెతికితే నీ హృదయంలో సంతోషము, శాంతి, సమాధానము, ఐశ్వర్యము, దీవెన మన జీవితంలో మనకు కలుగుతుందని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ లోకంలో ఉండేటువంటి అశాశ్వతమైన వాటికి ఎంతకాలం మనం వెతుకుతాం? శాశ్వతము కానటువంటి మరి ధనము వైపు, లోకము వైపు, లోకాశల వైపు, శరీరాశల వైపు, శరీర కోరికల వైపు, ఈ లోకంలో ఉండే ఆడంబరముల కొరకు నువ్వు వెతుకుతూ ఉన్నావేమో ఈరోజు. ఈరోజు దేవుని వాక్యము నీకు సెలవిస్తూ ఉంది, ఆయనను నువ్వు వెతుకు, పూర్ణ మనస్సుతో వెతుకు, పూర్ణ హృదయముతో నువ్వు ప్రభుని వెతికినట్లయితే ఆయన నీకు దొరుకుతానని, ఆయన నీకు ఆశీర్వాదాలను, ఐశ్వర్యాన్ని, మరి శాశ్వత కాలపు ఆనందాన్ని ఆయన నీకు ఇస్తానని ప్రభు ఈరోజు నీకు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు దేవుని వెతకట్లో మనం ఎక్కడున్నాము? ఆయనను మనస్ఫూర్తిగా వెతికి దీవించబడదాము, ఆశీర్వదించబడదాము,
ప్రభులో ముందుకు సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రియమైన తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఈ సాయంకాల సమయంలో నీ వాక్యములో నుంచి ప్రభువా నిన్ను వెదకినటువంటి వారి జీవితాల్లో ఎలాంటి ఆశీర్వాదాలు వారు పొందుకున్నారో, ఎలాగున వారు వెదకారో నువ్వు నేర్పించావు ప్రభువా. గ్రుడ్డి భిక్షకుడు తన జీవితంలో తను లేఖనాలను నమ్మి నిన్ను వెదకినప్పుడు ప్రభువా కనుదృష్టిని పొందుకొని స్వస్థత పొందుకున్నాడు. అలాగనే మరి నిన్ను వెదకినటువంటి జక్కయ్య తన జీవితంలో నని శాంతి, సమాధానము, సంతోషము, రక్షణతో నింపబడ్డాడు. రక్షణ ఆశీర్వాదంతో దీవించబడ్డాడు. నిన్ను వెదకినటువంటి రక్తస్రావపు రోగము కలిగిన స్త్రీ స్వస్థత, సమాధానముతో నింపబడింది. నిన్ను వెదకిన మరి ఆ యొక్క 10 వెండి నాణములు పోగొట్టుకున్న స్త్రీ వెండి నాణమును దొరికించబడి దీవించబడింది ప్రభువ. ఈరోజు మా జీవితంలో కూడా ఆసక్తితో నిన్ను వెదకేవారుగా, నిన్ను పూర్ణ హృదయముతో వెదకేవారుగా, నీయందు విశ్వాసముతో నిన్ను వెదకేవారుగా మమ్మలను చేయమని చేరి ఉన్న, వీక్షించిన ప్రతి ఒక్కరిని దీవెన ఆశీర్వాదంతో నింపమని, వారి కుటుంబములలో శాంతి, సమాధానము, ఐక్యత దయచేయమని, సంతోషమును, ఆనందమును వారి జీవితంలో దయచేయమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, ఈ వాక్యము ద్వారా మీరు బలపరచబడి దీవించబడి మీరు అనేకులకు తెలియపరిచి దేవునిలో ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ మాటలను నేను ముగిస్తూ ఉన్నాను. మరొక సందేశంతో మరలా మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ.